హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో అన్ని రంగాలలో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు దొరక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేయలేక యువత వ్యాపారాలపై అడుగులు వేస్తున్నారు ఇప్పుడు వీరికి చాలా ప్రభుత్వ పథకాలతో పాటు అందిస్తున్నాయి అయితే తక్కువ పెట్టుబడి త్వర భారీ లాభాలు అందించే బిజినెస్ ఒకటి ఉంది దీంట్లో ఎవరు నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఏటా ఇరవై లక్షల వరకు లాభం అందుకోవచ్చు అదే పీసీసా కేబుల్ కోటింగ్ బిజినెస్ పూర్తి వివరాలు కోసం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వైర్ కేబుల్ కోటింగ్ వ్యాపారం ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి చాలు ఒక మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అయితే మీ దగ్గర నాలుగు లక్షలు ఉంటే చాలు ప్రధానమంత్రి ముద్ర యోజన కింద మిగతా అమౌంట్ మొత్తం లోన్ తీసుకోవచ్చు పీవీసీ వైర్లు కేబుల్స్ను విద్యుత్ సరఫరా పవర్ డిస్ట్రిబ్యూషన్ మెషిన్లు డివైస్లు వైరింగ్ ఆటోమొబైల్స్ విద్యుత్ పరికరాల కార్డు కేబుల్లు వంటి అనేక పరిశ్రమలు ఉపయోగిస్తారు అందుకే దేశంలో పీవీసీ వైర్లు కేబుల్స్కు చాలా డిమాండ్ ఉంది చిన్న తయారీదారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి పెద్ద కంపెనీలను పక్కన పెడితే వైర్ కేబుల్ కోటింగ్ పరిశ్రమ చిన్న మధ్యతరగతి బిజినెస్ ఓనర్స్కు ప్రాఫిటబుల్ ఇన్కమ్ సోర్స్గా మార్చి താജ് റിപ്പോർട്ട് പ്രകാരം ഖാദി ആൻഡ് വിളജ് ഇൻഡസ്ട്രീസ് കമ്മീഷൻ പീവി സി വയർ కేబుల్ కోటింగ్ యూనిట్ స్థాపనకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టు రూపొందించింది బిజినెస్ యూనిట్కు మొత్తం నలభై లక్షల ఖర్చు అవుతుంది అందులో నాలుగు లక్షల వ్యాపారాలు సొంతంగా భరించాలి తొమ్మిది లక్షల వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది ఫుల్ ఇండస్ట్రియల్ సెప్టాప్కు పదిహేను వందల నుంచి రెండు వేల చదువుపాటుకుల స్థలం అవసరం సొంత స్థలం లేకపోతే అద్దెకి తీసుకోవచ్చు పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కొంత పేపర్ వర్క్ చేయాలి కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి ముందు పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ యూనిట్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షనల్ కానీ ఇది వ్యాపారానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ప్రొడక్ట్స్కు బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి దానిని ట్రేడ్ మార్క్ చేయాలి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి కూడా ఉండాలి ఈ బిజినెస్ లో ప్లాంట్ అండ్ మిషనరీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షలు ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్కు కు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు ఖర్చు అవుతుంది వర్కింగ్ క్యాపిటల్ పది లక్షలు ఉండాలి మొత్తం నలభై లక్షల అవసరం ల్యాండ్ కూడా కొనుగోలు చేయాలనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది సొంతంగా నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాలి వర్కింగ్ క్యాపిటల్ తొమ్మిది లక్షలు లోను టర్మ్ లోను ఇరవై లక్షలు కలిపి మొత్తం నలభై లక్షలు ఖర్చు అవుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రముఖ బ్రాండ్ ధరకు వైర్లు కేబుల్స్ ను అమ్మడం కష్టం అందువల్ల ఉత్పత్తిపై కాస్త తక్కువ ధరను పెట్టాల్సి ఉంటుంది బ్రాండ్ గురించి ప్రజలకు తెలియదు దానికి ఒక సాలిడ్ మార్కెటింగ్ ప్లాన్ అవసరం. PVC వైర్లు కేబుల్స్ ను స్థానిక దుకాణాలు మా సూపర్ మార్కెట్లు ఇతర వ్యాపారాలకు విక్రయించవచ్చు ఆన్లైన్ సేల్స్ ద్వారా కూడా మంచి లాభం సంపాదించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్